హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ప్రోటీన్తో మంచి టిఫిన్ చేసుకుంటాం. ఇవి పెసలు, చూసారు కదా. ఈ కప్పుతో 2 కప్పులు పెసలు తీసుకొని బాగా కడిగేసి రాత్రి నానబెట్టేశారు అనుకోండి, ఉదయం మన టిఫిన్కి తయారవుతుంది. అలా నానబెట్టిన తర్వాత మిక్సీలో 1-4 పచ్చిమిర్చి వేసి ఇగోండి, ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. 2 కప్పులకి ఇంత పేస్ట్ అయ్యింది. కొంచెం గట్టిగా ఇలాగే రుబ్బుకోవాలి, వాటర్ అయ్యక్కర్లేదు. వడపెట్టేశాక దాంట్లో ఉన్న తడితోటే మనకి సరిపోతుంది. ఇది 2 కప్పులు పెసలకి ఇంత రుబ్బు వచ్చింది. ఇది మిక్సీలో వేసేసుకుంటే చాలు. కొంచెం ఇలా బరకగా చేసుకోండి, బాగుంటుంది. ఇవి పెసలు. పెసల్లో మంచి ప్రోటీన్స్, పీచు పదార్థం అన్నీ ఉంటాయి. ఇలాగా ఇంట్లో పిల్లలు అందరూ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇలా చేసుకుంటే టిఫిన్ ఒక్కో రోజు వెరైటీగా ఉంటుంది. ఇది మనం తిప్పాం కదా, దీంట్లో మనం ఇప్పుడు ఇగో 1 పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకోండి. మనం ఇంకా టేస్ట్ చాలా బాగా యాడ్ అవుతుంది. ఆనియన్స్, టేస్ట్కి తగినంత సాల్ట్, ఇవి అల్లం ముక్కలు, ఇది జీరా, ఇది 1 స్పూన్ వేసుకోండి. జీరా, అల్లం కూడా 1 ఇంచు ముక్కని చిన్న ముక్కలుగా కోసి వేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి చట్నీ కూడా అవసరం ఉండదు. కావాలనుకుంటే మీకు నచ్చిన పల్లీ చట్నీ కానీ ఏదైనా తినొచ్చు, కానీ అవసరం లేదు. ఎందుకంటే కారం చూసి ఇందులో సరిపోతుంది. 2 కప్పులకి 1 కారంగా ఉన్న మిరపకాయలు అయితే 5 వేసుకోండి, బాగుంటుంది. మనం పెసలు తిప్పేటప్పుడే తిప్పేసాం కాబట్టి ఇంకా పిల్లలకు కూడా బయట తగలకుండా ఉంటుంది, తింటారు. ఇలాగా చూసారు కదా, ఇలా కలిపేసుకోవడమే. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుందాం. కొంచెం మరిగిందో లేదో ఇలా చూసుకోవాలి. చూసారా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం 1 గిన్నెలో వాటర్ తీసుకొని చేయి తడుపుకుంటే గారెలాగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాగా పిండి కలుపుకున్నాం కదా. ఇందులో నేనేమి వేయలేదు, పెసలే. తొక్కతోటి ఇలా వేయడం వల్ల మనకి పీచు పదార్థం, ప్రోటీన్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. అరుగుదలకి అన్నిటికి కూడా మంచిది. ఇందులో ఏ విటమిన్, సి విటమిన్, చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి. ఇందులో మినరల్స్ కూడా ఉంటాయి. ఇలాగ ఒక్కొక్కసారి మనం చేసుకోవడం వల్ల టిఫిన్ వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది. కొన్ని విటమిన్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. ఎప్పుడులాగా 1 ఇడ్లీ ఇవే కాకుండా ఇలాగా మనం మసాలా గారెలు వేస్తాం కదా, ఆ టైప్గా ఇలా చేసుకోండి. ఇవి ఈ టిఫిన్ వండడం రాని పిల్లలు కూడా వండేసుకోవచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఇంకేం లేదు కదా, పెసలు నానబెట్టడం, పచ్చిమిర్చి వేసి మిక్సీలో తిప్పడమే. 1 ఆనియన్, జీలకర్ర, అల్లం, సాల్ట్ వేసేసుకుంటే అయిపోతుంది. చట్నీ కూడా అక్కర్లేదు. కొంచెం మీడియంలో పెట్టుకోండి, బాగా ఎర్రగా వేస్తే బాగుంటాయి. ఇలాగా మనం పెట్టే కళాయి బట్టి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఇవ్వండి, ఇంతే. ఇది వేయడం కూడా ఈజీ. ఏంటి వేయడం మాకు రాదు అనుకోకర్లేదు. ఇలాగా ముద్ద తీసి ఇలా జస్ట్ మీరు ఎంత వేయగలిస్తే అంత చిన్న వేయండి. ముందు కొత్తగా వేసుకునే వాళ్ళు అవి వేస్తే అవే వేగుతుంటాయి. అలా వేగుతున్నప్పుడే మనం ఇలా తిరగేయాలి. చూసారా, వేగిన ఫస్ట్ మనం వేసిన కొంచెం వేగాయి కదా, అవి ఇలా తిరగేయండి. ఇది బాగా ఇలాగా రెడ్గా వచ్చినట్టు వేస్తామంటే చాలా టేస్ట్ ఉంటుంది. కరకరలు ఆడుతూ ఉంటాయి. ఇలా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. మరీ వేడైనా కాలుతాయి కదా, కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు చల్లారినా కూడా ఇవి టేస్ట్గా ఉంటాయి. కొంచెం ఎర్రగా వేపామనుకోండి, బాగుంటుంది. ఇంకా మనకి చట్నీ కూడా ఏది అక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు వేయిద్దాం. తిప్పాం కదా, ఇటు సైడ్ వేయిద్దాం. చూసారా, ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు కొంచెం ఇలా తీసుకుందాం. ఇలాగ 1 టిష్యూ పేపర్ వేసి దాంట్లోనే తీసుకోండి. ఏమైనా కొంచెం
ఆయిల్ ఉంటే లాగేస్తుంది కదా అది. ఆయిల్ ఫుడ్ కదా అంటే ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పిల్లలు, ఎప్పుడు ఒకేలాగా దోశలు ఇడ్లీ అవే కాకుండా టేస్ట్ ఉంటుంది. వాళ్ళకి కూడా ఏదో వెరైటీగా తినాలనిపిస్తుంది కదా. బయట ఫుడ్ ఏవి ఇప్పుడు తెచ్చుకోకుండా ఉండడమే మంచిది, అందుకోసం ఇలా చేస్తూ ఉంటుంది. ఇంకొక వాయి కూడా వేసుకుందాం. చాలా ఈజీ, ఇలా వేసాడు మేము. ఇలాగా మొత్తం అన్నీ కూడా వేసుకుందాం. ఈ వాయి కూడా తీసుకుందాం. ఇవి కూడా ఏగిపోయి కదా, చూసారా ఇలాగా ఎర్రగా ఏగితే. ఓకే, ఇవేంటి పెసరగారెలు. ఇవి కూడా ఇలా తీసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఈ మసాలా గారెలు పెసలతోటి ఎంత బాగా తయారయ్యాయో. ఏం లేదు, మనం అల్లమే వేసాము, జీలకర్ర వేసాం కదా, చాలా బాగుంటుంది. పెసలతో గారెలు రెడీ అయ్యాయి. ఈ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఎలా వచ్చాయన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.